తెలంగాణ వీరవనిత చిట్యాల ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దొండగులను కఠినంగా శిక్షించాలని రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అక్కరాజు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ బస్ స్టాండ్ లోని చాకలి ఐలమ్మ విగ్రహంపై గుర్తు తెలియని దొండగులు రాళ్లతో దాడి చేశారు. దీంతో విగ్రహం కుడిచేయి ధ్వంసమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రజక సంఘం అధ్యక్షుడు ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులు టిఆర్ఎస్ నేతలు విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. ఇలాంటి దాడులకు పాల్పడుతున్న మూర్ఖులను పోలీసులు కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నరసయ్య, రజక సంఘం మండల అధ్యక్షుడు కొత్తపల్లి నారాయణ, గ్రామ శాఖ అధ్యక్షులు మాచర్ల బాలయ్య, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. వ్యక్తులు ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఆ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వారిని చట్టపరంగా వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇటువంటి దుర్మార్గులు ఎక్కడ కూడా ఉండొద్దు. ఉన్నా గానీ అలాంటి దుర్మార్గులను ఎవరు కూడా వాళ్ళు ఎవరు అనేది ఎప్పుడో ఒకసారి తెలియక తప్పదు. తెలిసినప్పుడు వారిని చట్టపరంగా కాకుండా ఎవరి సంఘాల పరంగా కూడా వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కోరుతున్నాం. ఎందుకంటే ఇలాంటి మూర్ఖులు కుటుంబానికి కూడా పనికిరారు. విలేజ్కే కాదు కుటుంబానికి కూడా పనికిరాని మూర్ఖులే ఇటువంటి పని చేస్తారు. అలాంటి మూర్ఖులను ఎక్కడ కూడా బతకనివ్వద్దు. ఎందుకంటే ఒక పోతుకల గ్రామంలోనే కాదు ఎక్కడ కూడా అలాంటి వ్యక్తులున్నా కూడా అలాంటి వ్యక్తులను ఏ ఈ భూమి మీద ఆయలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను అతి త్వరలోనే పట్టుకొని వారికి ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడకుండా మరియు ఈరోజు తక్షణమే పోలీసు వారు వారిని పట్టుకొని వారికి తగిన శిక్ష వేయాల్సిందిగా ఇది ముస్తాబాద్ మండల రజక సంఘం తరపున మా యొక్క విజ్ఞప్తి. పోతుగల్ గ్రామంలో మా రజక సోదరి సోదరులందరూ కూడా చిట్యాల ఐలమ్మ విగ్రహం ఉండాలి. వీరనారి చిట్యాల ఐలమ్మ ఒక రజక జాతికే కాదు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని కులాలకు అప్పుడున్నటువంటి భూస్వాముల పెత్తందారుల వ్యవస్థకు వ్యతిరేకంగా పొట్లాడి అక్కడ ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలందరూ కూడా తమరు పండించినటువంటి పంటను మద్దతు ధర మాది మేమే అమ్ముకోవాలి, మేము కష్టపడి పండించిన పంటను మేమే అమ్ముకోవాలని చెప్పేసి అన్ని కులాల వారికి అక్కడ ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలందరూ కూడా ఒక న్యాయం జరగాలని పోరాటం చేసిన చిట్యాల ఐలమ్మను కొంతమంది తెలిసి తెలియక చిట్యాల ఐలమ్మ చాకల ఐలమ్మ అంటే చాకలులకే పనిచేసింది, చాకలులకే ప్రతినిధి అని చెప్పేసి అనుకుంటున్నారు తెలియక. ఇవాళ అటువంటి తెలిసి తెలియని మూర్ఖులు ఎవరైతే ఉన్నారో ఆ మూర్ఖులు ఇంతకుముందు పెద్దలు మన గౌరవ జడ్పీసీ గారు అన్నట్టు ఆ మూర్ఖులు మూర్ఖత్వంతో ఐలమ్మ అంటే చాకలులకే పనిచేసింది చాకలులా